ఈ పని చేయడం చాలా మంచిది. ప్రశాంతత రావాలి అన్నదే ప్రధానమైన తీర్పులో ముఖ్యమైన అంశం. ఓకే సార్, ఇప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాలను ఏ రకంగా చూడాలి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి? అది ప్రశాంతంగా సజావుగా అభివృద్ధి వైపు వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నదా, లేదా ఒక గందరగోళమే క్రియేట్ అవుతుందా? నన్ను రాష్ట్రము దేశము ఒకటే విధంగా లేవు, అదే రివర్స్ గేర్లో ఉన్నాయి. అవును, ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పటము, మోదీ ఇదవటము, ఇవన్నీ మీరు ఇందాక ఉప్పు నిప్పులా కూర్చున్నారని మీరు అంటున్నారు కదా. ఉప్పు అయినా నిప్పైనా మోడీనే, పాపం చంద్రబాబు చేసింది లేదు మోడీ విషయంలో. అవును, చంద్రబాబు నాయుడు బీజేపీతో వెళ్తాడు, వాజ్పేయి ఉండగా వెళ్ళాడు, మోడీ ఉండగా వెళ్ళారు, ఎటు తిరిగి ఆయన రాష్ట్రంలో తన ప్రభుత్వము తను ఉండటము, వీలైనంత వరకు ఢిల్లీలో తన ఆధిపత్యం ఉండేది చూసుకోవటం తన పట్టు మాట. అవును, అది ఎవరైనా కోరుకుంటారు కదా, కోరుకుంటాం కదా. అంటే దూరం ఉంచిన వాడు, ఇటు జగన్ను బాగా చేర తీసిన వాడు, ఇప్పుడు కూడా జగన్ను చేర తీయడా లేదా జగన్ కొంత అండగా నిలబడా అనేది ప్రశ్నే. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ నిన్న నేను చెప్తున్నాను మీకు, వైసీపీ భవిష్యత్ ఏంటని మనం చెప్పింది బాగా జనం ఫాలో అయ్యారు కదా. దాంట్లో ముఖ్యమైన అంశం ఏంటి, ఢిల్లీలో తనకు కొంచెం బేస్ సపోర్ట్ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి జగన్ ఎక్కువ ప్రయత్నం చేస్తారు అని. సో దానికి రకరకాల 11 మంది ఎంపీలు ప్లస్ 11 ప్లస్ 4 15 పెద్ద సంఖ్య కదా, పూర్తి ఆధిక్యత లేని ఒక ప్రభుత్వానికి అది ఎలా ఆపరేట్ చేస్తాడు మోదీ అనేది ఒకటైతే, అసలు ఈయన ఎలా ఆపరేట్ చేస్తాడని కూడా. ఈరోజు ఒక ఇంగ్లీష్ పత్రికలో స్టోరీ రాశారు ఏమని, చంద్రబాబు ఫార్ములానే జగన్ అనుసరిస్తాడా, అంటే తన వాళ్ళనే బీజేపీలోకి పంపించి ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారా రాజ్యసభలో వాళ్ళకి అవసరం కాబట్టి, లేదంటే వీళ్ళ ద్వారా లైజానింగ్ చేస్తారా. బట్ ఫోకస్ విల్ బి మోర్ ఆన్ ఢిల్లీ. మోదీ కూడా అవసరంలో ఉన్నాడు కాబట్టి. అవును, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఇద్దరు, కానీ అదే సమయంలో ఆయన వేరే వాళ్ళ బ్యాక్రూమ్ బాయ్స్ కూడా కావాలి. వీళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలంటే మోదీ ఉన్న క్యారెక్టర్ని బట్టి బ్యాక్రూమ్ బాయ్స్ని కూడా పెంచుతాడు కదా. సో అలాంటి రోల్ ఏమన్నా తీసుకోవడానికి ఎవరు చేస్తారో పని తెలియదు. విజయసాయిరెడ్డి ఎలాగో ఇక్కడ ఓడిపోయాడు కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ చేయొచ్చునేమో. సో చాలా రాజకీయం జరగబోతుంది. జాతీయ స్థాయిలో ఇండియా ఎన్డీఏ మోరల్గా నైతికంగా మోదీ చేసిన హడావుడి ఫలించలేదు, మోదీ దెబ్బతిన్నాడు, ఆయన అజేయుడు, ఇంకా ఆయనకు తిరుగులేదు అని కొంతమంది అదే పనిగా చేసిన ప్రచారం అయితే నిజం కాలేదు. భారతదేశం ఒక మాట వాడారు స్వతంత్ర భట్టాచార్య ఆమె ఎడిటర్, ఇండియాకు మళ్ళీ ప్రజాస్వామ్యానికి పాస్పోర్ట్ లభించింది అని ఆమె రాసింది. ఇండియాకు పాస్పోర్ట్ లభించింది మళ్ళీ ప్రజాస్వామ్యానికి అని. ఇప్పటివరకు ఏం ఇంకా మాట్లాడితే ఆ 4 అక్షరాలు తప్ప ఇండియానా మోడీయానా అని తెలియనట్టుగా ఉన్న పరిస్థితి నుంచి ఇండియా ఇదే ఇండియా. ఇప్పుడు బాధ్యతతో భయంతో ఉంటారు కదండి, ఇంత ఇంత ముందులో రెండోది అయితే గ్యారంటీగా ఉంటుంది. మొదటిది ఎట్లాగో ప్రధానమంత్రికి బాధ్యతగా ఉండగా ఇంత పెద్ద దేశానికి, కానీ జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం వస్తుంది. రెండవది అటువైపు ఉన్న ఇద్దరు కూడా తనకంటే కూడా సీనియర్లు, అవును, రాటు తేలి ఆరు తేరి ఢక్కా ముక్కీలు తిని ఇవన్నీ ఉన్నవాళ్ళు కాబట్టి. రెండవది అటు ఇటు దూకడంలో కూడా సిద్ధాస్తులు, చంద్రబాబు కంటే నితీష్ కుమార్ ఇంకా ఆయన భయం అదే కాబట్టి ఆయన జాగ్రత్తగానే ఉంటాడు. కానీ అదే సమయంలో ఇప్పుడు నితీష్ కుమారే సలహా ఇచ్చాడు ఆయన తొందరగా ప్రభుత్వం ఏర్పాటు చేయండి అని. మీరేమో అంటే మీరు ఏర్పాటు లేట్ చేస్తే మా మీద ఒత్తిడి పెరుగుతుంటుందని ఆయన కవి హృదయం అనుకుంటా. అవును, మోదీ దానికి తగినట్టే వెంటనే వెళ్తున్నారు. బట్ మనం నేషనల్ మీడియా అవన్నీ కనుక చూస్తే ఈ సమయంలోనే మోదీని ఏదో ఇబ్బంది పెట్టాలని వీళ్ళిద్దరూ ఏం పెద్ద ప్రయత్నం చేయలేదు, తొందరగా ఇది పూర్తి చేయాలి అన్న కోణంలోనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే బహుశా అమరావతిని దృష్టిలో పెట్టుకుని కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫైనాన్స్ ఇలాంటి వాటికి సంబంధించిన శాఖల మీద చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు. అలాగే స్పీకర్, స్పీకర్గా ఇదివరకు బాలయ్యగారు ఉన్నాడు కాబట్టి లోక్సభ ఆ వరవడి కొనసాగించడమే కాకుండా అందులో చిన్న రాజతంత్రం కూడా ఉంటుంది. స్పీకర్కి అన్ని పార్టీల వాళ్ళతో సంబంధాలు, అందరికీ కూడా కొంచెం లైజానింగ్ లో స్పీకర్ చాలా లైజానింగ్ కమాండింగ్ వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు కూడా ఇస్తారు కాబట్టి దట్ హెల్ప్స్ ఏ లాట్ టు ది పార్టీ విచ్ హి బిలాంగ్స్, ఆయన ఏ పార్టీ వాళ్ళు కాబట్టి. చంద్రబాబు నాయుడు స్పీకర్ దీని మీద ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీస్ వీటి మీద ఇట్లాంటివి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. బట్ వాట్ హ్యాపెన్స్ ఈరోజు, ఈరోజు మోదీ వాళ్ళ బీజేపీ నాయకులతో సమావేశం అవుతుంది స్పీకర్. యాక్చువల్గా బీజేపీలో కూడా మోదీని సవాల్ చేయాలని కాకపోయినా ఎవరైతే బెటరు ఈ మిశ్రమ దీనికి
రెండోది లాంగ్ టర్మ్ ఏంటి, ఇప్పుడు శివాజీ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ఆయన ఇప్పుడు లోక్సభకు వచ్చాడు. ఇలా ఒక ముగ్గురు నలుగురు వెరీ సీనియర్, వసుంధరారాజు కూడా వచ్చారు, ముగ్గురు నలుగురు సీనియర్స్ వచ్చారు, అమిత్ షా అంతకుముందే ఉన్నారు. సో సమ్ కైండ్ ఆఫ్ రీలుక్. నడ్డా పదవీ కాలం అయిపోతుంది, ఆయన స్థానంలో ఇంకో అధ్యక్షుడిని పెట్టాలి. సో బీజేపీలో అంతర్గతంగా కూడా ఒక రిషఫిలింగ్ జరిగే ఒక అవకాశం, ఒక సందర్భం ఇది వస్తుంది. సో వీటన్నిటి మీద అంతకుముందే ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్యలో కొద్దిగా తాత్కాలిక అదే, వాళ్ళు ఎప్పటికీ దూరం అవ్వరు, కానీ సమస్య ఏమంటే ఎక్కువ ఆసక్తి చూపించలేదు. ఓకే, వీళ్ళ ఓటమికి అది కూడా ఒక కారణం అని ఇందాక నేను మీకు కాంగ్రెస్ గురించి చెప్పాను. ఆంధ్రప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో 14 స్థానాల్లో కేవలం మాయావతి కారణంగానే బీజేపీ గెలిచింది. మాయావతి అక్కడ చేయకపోతే, ఇలాంటి పరిస్థితులు ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళ ఓటమి ఇంకా తీవ్రంగా ఉండేది. ఓకే, సో ఈ సమయంలో దక్షిణ భారతం ఆదుకుందంటే బయట నుంచి కేసీఆర్ చేతులు కలిపి బీఆర్ఎస్ ఓట్లు త్యాగం చేసి బీజేపీకి వేసిందన్నమాట. ఆంధ్ర తెలంగాణలో నేరుగా పొత్తు పెట్టుకొని ఇచ్చారన్నది కొంచెం కాపాడినట్టు లెక్క. తెలుగు రాష్ట్రాలు ఈ సమయంలో అసలు ఏమీ లేని, ఒకప్పుడు బీజేపీని కాపాడినట్టు లెక్క. కంపారిటివ్గా కర్ణాటకలో కాంగ్రెస్ తన 7 స్థానాలు గతంలోలాగా ఒక స్థానానికి పడిపోకుండా 25లో అంతకుముందు ఒక్కటే వచ్చింది వాళ్ళకి, 24 బీజేపీకి, ఇప్పుడు కొంచెం 18-7 సంథింగ్ లైక్ దట్, అలా వాళ్ళు బయటపడ్డారు. ఓకే, ఎనివే జాతీయ స్థాయిలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. మీడియా మీద కూడా తీవ్రమైన విమర్శలు, వ్యాఖ్యలు, వన్ సైడ్ ప్రొజెక్షన్ మోదీకి ఇచ్చేసి ఇంకా అయిపోయిందని అది కూడా ఒక తీవ్ర విమర్శగా ఉంది. ఓకే, ఇప్పటికైనా మీడియా కొంచెం, ఇప్పుడు మీరు చంద్రబాబు నిన్న మీడియాతో కూర్చోగానే మొదట మీకు స్వేచ్ఛ వచ్చింది, అసలు మీకు చాలా మంచిది ఇలా అంటున్నాడు కదా. నాకు అదే ఆసక్తి, ఎందుకంటే అవతల పత్రికను పిలవండి అని ఇటు చంద్రబాబు నాయుడుకు అటు జగన్మోహన్ రెడ్డికి కూడా నేను సూటిగా చెప్పినవాడిని, బహుశా రెండు ఇద్దరిగా చెప్పినవాడిని నేను ఒకటే. ఉంటాయి ఎవరు ఉండరు, వాళ్ళు ఎలా స్పందించారో నేను ఎలా ఉన్నా, కానీ ఆంధ్రజ్యోతిని ఎందుకండి పిలవట్లేదని జగన్మోహన్ రెడ్డిని అడిగాను అందరి ముందే. సాక్షి లేదంటే నేను లేకు గెస్ట్ హౌస్లో నేను చంద్రబాబుని కూడా అడిగాను అప్పుడు. ఇప్పుడు కూడా మీడియా పనిచేస్తుంది, విమర్శించేవాడు విమర్శిస్తారు, మీరు ప్రతి విమర్శ చేయండి, కానీ ఈ దాడులు ఇవన్నీ ఎందుకు అన్నది. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది అదే, ఇప్పుడు మళ్ళీ తీవ్ర పరిణామాలకు కలతలకు దారితీసి వాళ్ళని వీళ్ళని ఇవన్నీ ఎందుకండి వెంటబడి ఇవన్నీ. సార్, మరొక విషయం, మీరు మీడియా అంశం ఎత్తారు కాబట్టి సాక్షిలో కొన్ని కథనాలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే ఇంతకుముందు అసలు